వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే క్లైమాక్స్ నగ్నం పవర్ స్టార్ అనే సినిమాను ఆర్జీవి వాల్ థియేటర్లో రిలీజ్ చేసిన వర్మ మర్డర్ థ్రిల్లర్ అనే మరో రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేశారు ఫిక్షనల్ రియాలిటీ జోనర్లో ఆర్జీవి మిస్సింగ్ అనే ప్రాజెక్టు అనౌన్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో ప్రవణ్ కళ్యాణ్ స్టార్ సిబిఎన్ లోకేష్ వైఎస్ జగన్ కేసీఏఆర్ కేటీఏఆర్లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారని చెప్పుకొచ్చారు వర్మ చెప్పకపోయినా అవన్నీ నిజ జీవితంలో పాత్రలను పోలి ఉన్నవని అందరికీ తెలుసు దీంతో పాటు అల్లు అరవింద్పై సెటేరికల్గా ప్రజారాజ్యంలో భావరాజ్యం అనే సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవి ఈ వార్తలపై స్పందించారు ఆర్జీవి మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళుగా నాకు నచ్చిన విధంగా నేను సినిమాలు తీసుకుంటూ వస్తున్నాను మీకు నచ్చితే చూడండి లేకపోతే చూడొద్దు నాపై కామెంట్లు చేస్తే పట్టించుకోవడానికి నాకు అంత సమయం లేదు నేను బూతు సినిమాలు తీస్తున్నానంటే ఒప్పుకోను పవర్ స్టార్ కరోనా అమృత సెక్స్ సినిమాల అందులో సెక్స్ ఉందా ఇతర కథలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను కొందరికి హిపోక్రసీ శృంగారాన్ని సపరేట్ అంశంగా చేసి దానిని ప్రత్యేకంగా చూస్తారు నాకు అలా చూడడం ఇష్టం ఉండదు అన్ని ఎమోషన్స్ మాదిరిగానే దానిని కూడా చూస్తాను అని చెప్పుకొచ్చారు అంతేకాకుండా చిరంజీవి అల్లు అరవింద్ టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారనే వార్తలపై నేను స్పందించను నేను ఏ సినిమా తీయాలి దానిని ఎప్పుడు అనౌన్స్ చేయాలి అనేది నా ఇష్టం నా సినిమాల గురించి ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు సంబంధించిన అంశం ప్రజారాజ్యంలో భావరాజ్యం అనే సినిమా తీస్తున్నానని వచ్చే వార్తలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలలో స్పందించారు ఫిక్షనల్ రియాలిటీ జోనర్లో ఆర్జీవి మిస్సింగ్ అనే ప్రాజెక్టు అనౌన్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒమెగాస్టార్ సిబిఎన్ లోకేష్ వైఎస్ జగన్ కేసీఏఆర్ కేటీఏఆర్లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారని చెప్పుకొచ్చారు వర్మ చెప్పకపోయినా అవన్నీ నిజ జీవితంలో పాత్రలను పోలి ఉన్నవని అందరికీ తెలుసు దీంతో పాటు అల్లు అరవింద్పై గా ప్రజారాజ్యంలో భావరాజ్యం అనే సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవి ఈ వార్తలపై స్పందించారు ఆర్జీవి మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళుగా నాకు నచ్చిన విధంగా నేను సినిమాలు తీసుకుంటూ వస్తున్నాను మీకు నచ్చితే చూడండి లేకపోతే చూడొద్దు నాపై కామెంట్లు చేస్తే పట్టించుకోవడానికి నాకు అంత సమయం లేదు నేను బూత్ సినిమాలు తీస్తున్నానంటే ఒప్పుకోను పవర్ స్టార్ కరోనా అమృత సెక్స్ సినిమాల అందులో సెక్స్ ఉందా ఇతర కథలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను కొందరికి హిపోక్రసీ శృంగారాన్ని సపరేట్ అంశంగా చేసి దానిని ప్రత్యేకంగా చూస్తారు నాకు అలా చూడడం ఇష్టం ఉండదు అన్ని ఎమోషన్స్ మాదిరిగానే దానిని కూడా చూస్తాను అని చెప్పుకొచ్చారు అంతేకాకుండా చిరంజీవి అల్లు అరవింద్ టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారనే వార్తలపై నేను స్పందించను నేను ఏ సినిమా తీయాలి దానిని ఎప్పుడు అనౌన్స్ చేయాలి అనేది నా ఇష్టం నా సినిమాల గురించి ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు సంబంధించిన అంశం ప్రజారాజ్యంలో భావరాజ్యం అనే సినిమా తీస్తున్నానని వచ్చే వార్తలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు